Good morning, this is GRV. Welcome to my channel. Hi friends, iroju nenu chodavaram velthunnanu chinna pani meda. So maniki chodavaram velle darilo chaala famous temples untayi. Nenu almost eppudo chusanu prasthan gurtuledu. So oka Shirdi Saibaba temple okati, tarvata oka shivalayam okati, oka vinayakuni temple okati untadi chaala famous. So one by one mani vaala explore chedam. So ee video koncham length aithe parts kind pedtanu, prathi video meer chudandi. Ippudarki evaraina na channel okapothe please subscribe cheyandi, thank you. So ippudu already telugu talli flyover meed unnam. So manam journey start chesam anamata early morning, ippudu almost 8:30 ayindi. So let's go. చాలా తక్కువ మంది యూస్ చేస్తారు ఈ ఫ్లైఓవర్, కానీ నేను రెగ్యులర్గా యూస్ చేస్తాను. రైల్వే స్టేషన్కి వెళ్ళాలి అంటే మాత్రం ఇది చాలా బెస్ట్, ఈజీ అనమాట. మా ఇంటి నుంచి అంటే ఆర్టీసీ కాంప్లెక్స్ రైల్వే స్టేషన్ జస్ట్ 2 మినిట్స్ వెళ్ళిపోవచ్చు. ఓన్లీ ఒక సింగిల్ స్టాప్ ఉంటుంది, అది కూడా అంత రష్గా ఉండదు. సో మీరు ఎవరైనా రైల్వే స్టేషన్ వెళ్ళాలంటే ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ యూస్ చేయండి, చాలా ఈజీ అనమాట. ఎవరో కుక్క గారిని షికారు తీసుకెళ్తున్నారు. సో ఆల్రెడీ హైవే మీదకి వచ్చాం. చోడవరం వైజాగ్ నుంచి ఎగ్జాక్ట్గా 55 కిలోమీటర్స్ ఉంటుంది. సో వెళ్ళే దారిలో చిన్న మిషి రోడ్లో నాకు చిన్న వర్క్ ఉంది, అది చూసుకుని అక్కడి నుంచి పెందుర్తి నుంచి లెఫ్ట్ తీసుకుంటూ మనం వయా సభవరం నుంచి చోడవరం వెళ్దాం. ఆన్ ది వే వన్ బై వన్ టెంపుల్స్ని మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఆల్రెడీ నేను ఇప్పుడు ఎన్ఐడి ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చాను. ఇది ఎన్ఐడి ఫ్లైఓవర్. సో ఇక్కడ దీనిపై నుంచి మనం రైట్ సైడ్ తీసుకొని పెందుర్తి వెళ్దాం. వీడెవడో ఫ్లైఓవర్ మీద కూడా రాంగ్ రోడ్లో వచ్చేస్తాం. ఇంకా ఫ్లైఓవర్ యూజ్ అవుతుంది, హెవీ వెహికల్స్ కూడా ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి. ఇవి కూడా ఉంటే ఇంకా మనకి ఇంకేం తీసుకుంటావు? గ్రీన్ కలర్ తీసుకుంటావు. సో ఇక్కడ మళ్ళా సిస్టర్ హౌస్ ఉంది. సో అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వర్క్ ఉందో చూసుకొని పెంచుకొని చోడవరం బయలుదేరి. సో మనకి స్టార్ట్ అయింది. దాటి తరిపే రైట్ సైడ్ కొండ కనబడుతుంది కదా, కొండ మీద నాకు వెంకటేశ్వరం టెంపుల్ ఉంది. అలా వీడియో తీసాను, ఎవరిని చూడకపోతే పైన ఐకాట్లో పెడతాను చూడండి. సో ఫైనల్గా మనం సభవరం వచ్చాం. రైట్ సైడ్ తీసుకోవాలి, జంక్షన్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది.
దారి మర్చిపోయి పింగళి తిరుగుడు శివాలయం దాటితే ఇంటికి వచ్చాం అనమాట. షిరిడి టెంపుల్ వైపు వచ్చాం. రిటర్న్ వెళ్తున్నప్పుడు శివాలయం చూద్దాం. ఇదే షిరిడి టెంపుల్ అనమాట. ఇక్కడ చోడవరం షుగర్ ఫ్యాక్టరీ ఉంది, వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తారు. జనరల్గా సాయిబాబా టెంపుల్ అన్నీ ఊర్లో కానీ బయట ఉంటాయి. ఫస్ట్ టైం నేను చూడడం ఏంటంటే ఇది కొండ మీద ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా చోడవరం వస్తే ఆంధ్రవేలో కంపల్సరిగా ఈ టెంపుల్ విజిట్ చేయండి. సో వెళ్ళే దారి కూడా చాలా బాగుంది, బై కార్ మీద కూడా ఈజీగా మీరు రావచ్చు. సో కనబడుతుంది కొండ మీద ఏ టెంపుల్, చాలా రేర్ అన్నమాట షిరిడి సాయిబాబా టెంపుల్ కొండ మీద కన్స్ట్రక్ట్ చేయడం. వెంకటేశ్వర గుడులు ఇవన్నీ ఉంటాయి తప్ప షిరిడి సాయిబాబా టెంపుల్ ఫస్ట్ టైం నేను చూడటం. కొండల మీద చాలా చాలా బాగుంటుందమ్మా, చూద్దాం ఒకసారి పైకి వెళ్ళి. సో వేణు మాత్రం చాలా బాగుంది. సో ఫైనల్గా టెంపుల్ దగ్గరికి వచ్చాం, లోనికి వెళ్ళి ఒకసారి చూద్దాం అసలు. టెంపుల్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ గుడి పంతులు గారు ఉన్నారు, ఆయన అడిగి మొత్తం అసలు ఈ గుడి గురించి మొత్తం అన్నీ కొనుక్కుందాం. ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం కణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తం ముపమశ్రవస్తం జ్యేష్ఠరాజు బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోత విశ్వజాతనం శ్రీ మహాగణాధిపతి అయిన నమో నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమన్నారండి, ఈ గుడి 1900లో ప్రారంభించారండి. ఈ గుడి ఇప్పటికే 23 సంవత్సరాలు అవుతున్నదండి. ఇదేంటంటే అప్పట్లో రోడ్డు స్థలం రోడ్డు సైన్ కట్టాల్సిందండి, కానీ షుగర్ ఫ్యాక్టరీలో నామాల సీసీ గారు అని చెప్పేసి ఒక పెద్ద ఆయన ఉండేవారండి. ఆయన ఏంటంటే రోడ్డు సైన్ అయితే ఇది కల్మషంగా ఉంటుంది, వాతావరణం అది ఎక్కువ కలుషంగా ఉంటుందన్న ఉద్దేశంతో గుడి కొండపైన కడితే బాగుంటుంది, స్వామివారికి కూడా ప్రశాంతత ఎక్కువ ఉంటుంది కాబట్టి స్వామివారి దగ్గర ఈ ప్రశాంతత కోసం అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చి గుడి కట్టడం నిర్మించడం అనేది జరిగిందండి. అప్పట్లో ఇది తోవగట్ట ఉండేది కదండి, చాలా భయంకరంగా ఉండేది. దాన్ని ఏంటంటే వాళ్ళందరూ కూడా పూనుకొని ప్రజలు మొత్తం అంతా కూడా షుగర్ ఫ్యాక్టరీ సంబంధించే ఎంప్లాయీస్ ఏమనండి, రైతులు మొత్తం అందరూ కూడా ఇక్కడ రూపాయి అలా అందరూ కూడా వేసుకొని ఈ గుడిని నిర్మించడం జరిగిందండి. ఇది ఏంటంటే ఇప్పటికే 23 సంవత్సరాలు వస్తున్నదండి ఈ గుడి. ఇప్పటి వరకు కూడా చాలామంది కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారండి. ఈ గుడి చాలా ప్రత్యేక విశిష్టమైనటువంటిది. ఇది ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే అండి, బాబా గారు ఎప్పుడు కూడా మనం ఏ విధంగా చూస్తే ఆ విధంగా మనం కనబడుతుంటారండి. ఇక్కడ నవ్వుతూ చూస్తే నవ్వుతూ కనబడతారు, మనం ఎటువైపు తిరుగు అటువైపు ఉన్నట్టుగా కనబడతారండి. ఇక్కడ విశిష్ట చాలా బాగుంటుందండి. ఇది అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతుంటాయండి. ఇది ఇక్కడ బాబా గారి దగ్గర ఏమైనా కోరికలు కానీ ఏమైనా కోరుకొని స్వామివారికి తీర్చుకుంటే
అభిషేకం చేయించుకున్న వెంటనే ఆ కోరిక అది నెరవేరడం ఖచ్చితంగా ఉన్నది. ఆ యొక్క మనసు సంకల్పం కూడా చాలా బాగుంటుందండి. సంకల్పం లేనిది పట్టుకొని చేస్తే ఏ పనైనా సరే నిర్విఘ్నంగా జరుగుతుందండి. సంకల్పం చాలా గట్టిదండి, దృఢమైనది. ఇక్కడ విశిష్టం ఏంటంటే ఇంకా ఇది త్వరగా ఇంకా కూడా దీన్ని ఇంకా డెవలప్ చేద్దామని చెప్పేసి ఇంకా కమిటీ అధ్వర్యంలో ఇంకా అనుకుంటున్నారండి. దీన్ని ఏంటంటే ఇంకా త్వరలో రాబోయేటువంటి అక్కడ ఆ ఖాళీ స్థలంలో లేనివనం అనేది ప్రారంభమవుతుందండి. ఆ ఖాళీ స్థలం ఈ గుడి చుట్టూ కూడా షెడ్ అది కడదాం అనుకుంటున్నాను. ప్రజలు టెంపుల్ టైమింగ్స్ ఏంటండి? టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 6:00 కల్లా ప్రాతకాలని మేల్కొని పారుతు, మధ్యాహ్న ప్రణయాలకు మధ్యాహ్నం ఆరుతండి, సాయంత్రానికి గ్రూప్ ఆరుతండి 6:00 6:30 సాయంత్రం రాత్రి మళ్ళీ 8 వరకు కూడా ఉంటుందండి. పౌరులు ఉదయం 6 మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 5 నుంచి ఉంటుందండి. పౌరులు అంటే 4:30 ఓపెన్ చేస్తారు, ఆరుతి 6:10 ఆరు చేస్తుంది ఆరుతి. 12 మన రాత్రి మళ్ళీ 8 క్లోజ్ అండి, 8:30 స్టార్ట్ చేసి 6:30 క్లోజ్ చేస్తారండి. నాకైతే టెంపుల్ బాగా నచ్చింది, చాలా ప్లెజెంట్గా ఉంది, పీస్ఫుల్గా ఉంది. ఫ్యామిలీతో హ్యాపీగా రావచ్చు ఇక్కడికి. గురు పూర్ణిమ వస్తుంది, పంతులు గారు మళ్ళీ రమ్మని చెప్పారు ఫ్యామిలీతోటి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడి నుంచి మనం బయలుదేరి చౌడవరం వెళ్ళి, సో అక్కడ చిన్న ఫంక్షన్ ఉంది అటెండ్ అయ్యి. అక్కడ స్వయంభూ వినాయక టెంపుల్ ఉంది, చాలా ఫేమస్. అది మనం విజిట్ చేద్దాం రిటర్న్లో వస్తున్నప్పుడు. లింగాల తిరుగుడు శివాలయం చెప్తాం. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సార్ నన్ను ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.